హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెరువు చేపలతో ఇగురు అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్ మెథడ్లో సూపర్ టేస్టీ చేపల ఇగురు అనేది తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసుకుందామండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చేపల ఎగురు చాలా టేస్టీగా ఉంటుందండి, పర్ఫెక్ట్ మెథడ్లో సూపర్గా అయితే చేస్తాను. ఎక్కడా కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా చాలా టేస్టీగా అయితే వస్తుంది మీకు. అదేవిధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా వెరైటీస్ చేస్తారు కానీ ఇదైతే ఆంధ్రా స్టైల్లో చేసే వెరైటీ డిష్ అండి, సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా చాలా సింపుల్గా అనేది ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ఈ చేపలు తీసుకుందామండి. ఇవి రాగండులు అంటారు, చెరువులో పట్టినవండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. వీటికి మొప్పలు ఇలా లేపి మనం శంకులు అనేవి చూసుకోవాలండి. అవి రెడ్డుగా ఉంటేనే మనకి ఫ్రెష్గా ఉన్నట్టండి. లైవ్ ఫిష్ అయితే ఫ్రెష్గా ఉన్నట్టే, అవి లైవ్లో లేనప్పుడు మాత్రం మనం ఇలా మొప్పలను చూసుకోవాలండి. రెడ్గా ఉన్నవే తీసుకోవాలి, అప్పుడే కర్రీ కూడా టేస్ట్ అనేది వస్తుంది. అలాగే వీటిని నేను 4 తీసుకున్నాను. 4 నాకు కూడా ఒక్కొక్కటి కేజీ పావలా ఉందండి. ఇలా ముక్కలుగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను, ఇలా వాష్ చేసి. ఈ ముక్కలు నేను తలకాయలు తోకలు తీసేస్తే ఇవి నాకు 3 కేజీల ముక్కలు అయినాయండి. ఈ 3 కేజీల ముక్కలకి కాను నేను ఈ మెథడ్లో చేస్తాను. అదే విధంగా చేస్తాను, వీటికి ఎంత మసాలా అనేది ప్రిపేర్ చేస్తాను ఈ వీడియోలో చూసుకుందాం. ముందుగా మనం మిక్సీ జార్లో ఒక 5-6 పచ్చిమిర్చి అండి, పెద్ద సైజువి, ఇవి ముక్కలుగా కట్ చేసి ఇలా జార్లో వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ అండి, ఆనియన్స్ అనేది 400 grams అనేది పడుతుందండి 3 కేజీల ముక్కలకి. వీటిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చాగా అనేది గ్రైండ్ చేసుకోండి, మెత్తగా అయితే అవసరం లేదు. కచ్చాపచ్చాగా ఒక్కసారి తిప్పితే సరిపోతుంది, 1-2 సార్లు మెత్తగా ఇలా అయిపోతుంది. వీటితో పాటు పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి మాత్రమే తీసుకోండి. ఎండు కొబ్బరి అనేది కర్రీలో టేస్టీగా ఉండదు. పచ్చి కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి. పెద్ద కాయ అయితే ఒక 1/2 చిప్ తీసుకోండి, చిన్నదైతే ఒక 1/2 కాయ అనేది పడుతుందండి. దీన్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని మనం పేస్ట్గా చేసుకుందాము. ఇలా మెత్తగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ కర్రీలో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, సూపర్గా ఉంటుంది ఇది వేసుకొని కనుక. ఈ రెసిపీ చేస్తే ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. వీటితో పాటు మిక్సీ జార్లో మనం జీలకర్ర అండి, ఒక 2 స్పూన్ల జీలకర్ర అనేది వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి, ఇవి 100 గ్రాములు అనేది పడుతుందండి. పులుసుకైతే కొంచెం ఎక్కువ పడతాయి కానీ ఇది ఇగురు కదండి, 100 గ్రాములు సరిపోతాయి. ఇవి నానబెట్టి నేను వీటిని కూడా గ్రైండ్ చేసుకుంటాను మెత్తగా. ఇలా మెత్తగా గ్రైండ్ అనేది చేసుకున్నానండి. ముందుగా మనం చేప ముక్కల్లో 1-2 స్పూన్ల పసుపు వేసుకొని, అలాగే ముక్కలకి సరిపడా ఉప్పు మాత్రమే వేసి దీన్ని మ్యారినేట్ చేసుకుందామండి. అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసుకొని పేస్టు చక్కగా ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తము కూడా. ఈ విధంగా మొత్తము కూడా ముక్కలకి చక్కగా ఈవెన్గా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పట్టించడం వలన ముక్క చప్పగా లేకుండా చక్కగా ఉప్పు కారం పసుపు అనేది కరెక్ట్గా ఉండి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా అనేది ఉంటుందండి. అందుకే ఇలా కలిపి మనం పక్కన పెట్టుకుందాము. మినిమం 1.5 గంట సేపున ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే చక్కగా వీటి ఫ్లేవర్ అనేది ముక్కలకు పడుతుందండి. అందుకోసం ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ మీద ఒక పెద్దది వెడల్పాటి బాండి అయితే పెట్టుకోండి ఇగురికి. దీంట్లో మనం ఆయిల్ పోసుకుందామండి. నేను శనగ నూనె మాత్రమే వేస్తానండి, ఇదే టేస్టీగా ఉంటుంది. ఇగురు కూరలో ఆయిల్ ఎక్కువే పడుతుందండి, 350-400 grams వరకు మీరు తీసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు వేస్తున్నాను. అలాగే ఒక 4-5 స్పూన్ల
అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. దీన్ని చక్కగా వేయించుకుందామండి. దోరగా అనేది వేగాలి. కర్రీ మీకు మంచి టేస్ట్ రావాలంటే మాత్రం మసాలాలు అనేవి ఫ్రెష్గానే వేసుకోండి. ఎప్పుడు కూడా ఇలా దోరగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిపోయినాక ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకుందాము. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. రెడ్గా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్ పేస్ట్ అనేది. ఇలా వేగిపోయింది కదండి, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ముద్దను కూడా వేసేసుకుందాము. ఇది కూడా మనకి కొంచెం వేగాలండి. ఆయిల్లో వేగితేనే టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల సేపు వేయించుకుందాము. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసేసుకుందాము. ఇలా మొత్తము కూడా వేసుకొని చక్కగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే చక్కగా బాగుంటుందండి ఇగురికి. మనం ఈ గిన్నెలో కొంచెం వాటర్ అనేది పోసుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ అనేది అయితే ఎక్కువైతే అస్సలు వేసుకోకూడదండి ఇగురు కర్రీలో. ఉల్లిపాయ పేస్ట్లో వాటర్ అనేది వస్తుందండి ఉడికేటప్పుడు, అందుకోసం కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి ఈ ముక్కల వరకు. ఇలా గిన్నెలో పోసుకొని కడిగి ఆ నీళ్ళు అనేది వేసేసుకొని కర్రీలో ఈ ముక్కల్ని చక్కగా మసాలా మొత్తము కూడా ఈ ముక్కలకు పట్టేలాగా ఇలాగా నెమ్మదిగా కలుపుకోవాలండి. పచ్చి ముక్కలే కాబట్టి ఏమి విడిపోవండి, ఇలా మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, వాటర్ చూసారా ఏ లెవెల్లో పోసానో అలాగే పోసుకోండి. ఇప్పుడు మనం మంటని హైలో పెట్టుకోవాలండి. స్టార్టింగ్లో ఇలా చేప ముక్కలు వేసినాక హైలో పెట్టుకొని మనం ఒక 5 నిమిషాల సేపు అనేది ఉడికించుకుందాము. మూత పెట్టుకొని ఇలా మూత పెట్టి ప్రతి 1 నిమిషానికి ఒకసారి మూత అనేది తీసి చక్కగా గంటి పెట్టకుండా ఇలా దాకతోనే ఇలా పట్టుకొని ఇలాగా కలుపుకోవాలండి రౌండ్గా. ఇలా కలపటం వల్ల కొబ్బరి అవన్నీ వేసాం కదండి అడుగు అనేది పడుతుంది. ప్రతి నిమిషానికి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మళ్ళీ హైలో ఉంచుకోండి. అలా 5 నిమిషాలు అనేది ఉడికించుకోవాలి. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని సరిపడ సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. ఇలా ఉడుకు పట్టాకే వేసుకోండి, లేదంటే ముక్కకు పట్టేస్తుంది సాల్ట్ అనేది. ఇప్పుడు మనం ఇలా చక్కగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుందాము. ఒక 5 నిమిషాలు అయినాక మీడియం మంట మీద ఒక 10 నిమిషాల సేపు వదిలేద్దామండి. అప్పుడు కూడా ఒక 2 నిమిషాలకు ఒకసారి దీన్ని దాకను పట్టుకొని కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. అప్పుడే అడుగు అనేది పట్టకుండా చక్కగా టేస్టీగా అనేది కర్రీ రెడీ అవుతుందండి. ఫైనల్గా దగ్గరికి అయిపోయింది కదండి, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని ఒక సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు ఈ కూరని మూత పెట్టి వదిలేద్దామండి. చక్కగా పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. చూసారా చక్కగా కుక్ అయిపోయింది. చూస్తాక ఎంత బాగుందో కదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పకుండా ఈ మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఏ చేపలతో అయినా ఈ రెసిపీని ఇదే మెథడ్లో చేసుకోండి, పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ముక్కు కూడా విడకుండా చక్కగా వస్తుందండి. చూసారా ఈ విధంగా. ఇంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే చేపల ఎగురు అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.